నువ్వు బాగా స్ట్రెయిన్ అయ్యావు, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంట్రా. పర్వాలేదు డాడీ. నో, చెప్పిన మాట విను. అమ్మ దగ్గర నేనుంటాను, నువ్వు వెళ్ళు వీరేన్. ఒక్క నిమిషం లే పార్వతి. అమ్మా చూసావా, ఈ మాత్రం దానికి తట్టుకోలేకపోతున్నావు, ఇంటికి వెళదామంటావు. పడుకో పార్వతి. నిద్రపో పార్వతి, పడుకో. హలో సమీర్ బాబు, ఎంతవరకు వచ్చింది? మీరేం ఆశిస్తున్నారో అది చేసేయడానికి గ్రౌండ్ వర్క్ జరుగుతుంది స్వామిదాస్ గారు. పునాదులు బలంగా ఉంటే భవనం భద్రం, ప్రణాళిక స్పష్టంగా ఉంటే పనుల్లో విజయం. ఏమంటారు? అనటానికి వినటానికి టైం తీసుకోకండి సమీర్ బాబు, చేసేదేదో తొందరగా చేసేయండి. వాడు లాకప్లో పడి ఇప్పటికే 24 గంటలు దాటింది, ఇంకా ఆలస్యం చేస్తే అమృత ఘడియలు విషమిస్తాయి. నోనో, నిదానంగా ప్రధాన విషయం నరక్కపోతే మొదటికే మోసం వస్తుంది స్వామిదాస్ గారు. గొర్రె పొట్టెల్ని ఢీకొంటే అది పోటీ, అదే కొండని ఢీకొంటే మటాష్. అంటే ఏంటి మీ ఉద్దేశం? సింపుల్, మనం మనం ఢీకొనకుండా ఆ పొగరబోతు పొట్టేల్ని కొండకి ఢీకొట్టిద్దాం అంటున్నా. వాడో కేరాఫ్ అడ్రస్ లేని బ్యావర్స్, వాడి కోసం ఇంత వ్యూహం అవసరమా? మొదటిసారి మీ ఎత్తుగడ నాకు నచ్చటం లేదు. లోతుల దాకా చూడనప్పుడు సముద్రం నిలకడగానే ఉంటుంది, మీరిప్పుడు ఆ లోతుల్ని చూసే స్థితిలో లేరు. కానీ ఆలోచించండి స్వామిదాస్ గారు, చట్టాన్ని చిటికని వెలితో చుట్టలేం, అలా చేస్తే అది మన మెడకు చుట్టుకుంటుంది. ఆ లాయర్ గాడు చట్టానికి రిప్రజెంటేటివ్, వాణ్ణి మనం ఆడించాలే కానీ అంతం చేయకూడదు. అంటే క్లియర్గా చెప్పండి, వాడు వాడి పొగరు, వాడు ఆడే రకమా ఓడే రకమా? రిమోట్ మన చేతిలో పెట్టుకుంటే వాడేంటి, వాడు అబ్బా ఆడతాడు. సమీర్ బాబు, ఎస్, ఆ రిమోట్ మన దగ్గర ఉంది, దొరికింది.
వాడు అనాథ అనుకున్నాం, కానీ వాడు ప్రాణంలా ఫీల్ అయ్యే ఓ బంధం బయటపడింది స్వామిదాస్ గారు. అట్నుంచి నరుక్కొద్దాం. మీ శత్రువు తనకు తానుగా నేరం ఒప్పుకొని తనంతట తానే తన బతుక్కి సమాధి కట్టుకుంటాడు. ఇదంతా నిజంగా జరిగేదే అంటారా? ఎవడి కోసం ఆగుతుంది, చచ్చినట్టు జరుగుతుంది. సెంటిమెంట్కున్న పవర్ సామాన్యమైనది కాదు. మీరు పోలీస్ స్టేషన్కి రండి, అన్నీ క్లియర్ అవుతాయి. వస్తాను, ఆ లాయర్ గారి లైఫ్కు ఫుల్ స్టాప్ పెడతాను. పార్వతి, నేను వెంటనే వెళ్ళాలి, త్వరగా వచ్చేస్తాను. ఉంటానన్నారు, చాలా ముఖ్యమైన పని పార్వతి, నేను డాక్టర్కి చెప్పేళ్తాను. నీలు, వస్తున్నావా? వచ్చేసా మమ్మీ. తినమ్మా. అయ్యో, ఆ కన్నీళ్ళేమిటే? ఏమైంది? నీలు, 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 పృథ్వీ కోసమా? నీకు చాలాసార్లు చెప్పానురా, కష్టాలకి కన్నీళ్ళకి దగ్గర సంబంధం ఉంటుందని. ఒప్పుకుంటాను. కానీ కన్నీళ్ళు పెట్టుకుంటూ కూర్చుంటే కష్టం తీరదురా. కాగల కార్యం ఆలోచించాలి. నేను అదే పని మీద ఉన్నాను. నాకు తెలిసిన సీనియర్ లాయర్ చక్రవర్తి గారు ఉన్నారు, ఆయన అపాయింట్మెంట్ తీసుకున్నాను. పృథ్వీకి వారి వల్ల బెయిల్ దొరుకుతుంది. డాడీ, మీకు ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. రాజు ఫోన్ చేసింది, వీరేన్ దగ్గరికి నన్ను తోడు రమ్మంది.
వీరేం దగ్గరక రాజుకు పిచ్చా వెర్రా. ఆ అబ్బాయి అసలే కన్ను మిన్ను కారిని కోపిస్టి, కత్తులు పిస్టోలు పట్టుకు తిరిగే రకం. కోపం వస్తే మొహం చూడ్డు, చంపి పారేస్తాడు. ఇదంతా తెలిసి రాజుకిదేం పాడుబుద్ధి పుట్టింది? నువ్వు వద్దని చెప్పావా లేదా నీలు? ఎలా మమ్మీ, రాజుకి ఇంద్ర అంటే మొత్తం చెప్పాకే రాజు అతన్ని కలవాలంది. ఇప్పుడొస్తానని చెప్పాను. ఇందిరాదేవిగా రాజుతో అంతా చెప్పేశారా? అవును డాడీ, స్వామిదాస్ గారు చేసిన దుర్మార్గాలు మొత్తం రాజుకు తెలిసిపోయాయి. అంతా తెలిసాకే రాజు వీరేణ్ణి కలవాలనుకుంటుంది. అతగాడు పృథ్వీని కాల్చబోయి తల్లిని కాల్చాడన్న సంగతి రాజుకు తెలుసా? లేదు మమ్మీ, అదింకా ఇందిర ఆంటీకే సరిగ్గా తెలీదు, నేనూ చెప్పలేదు. విన్న విషయాలకే రాజు బాగా అప్సెట్ అయి ఉంటుంది. ఇంకా ఇది చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందోనని భయం వేసి నేనే చెప్పలేదు. మంచి పని చేసావు నీలు, అన్నీ ఒకేసారి తెలియడం అంత మంచిది కాదు కూడా. నువ్వు రాజును వీరేన్ దగ్గరికి తీసుకెళ్ళు, కానీ కేర్ఫుల్గా ఉండమని చెప్పు. నేను లాయర్ చక్రవర్తి గారిని కలిసి పృథ్వీకి బెయిల్ ఏర్పాట్లు చేస్తాను, నువ్వు వరే ఒక నీలు. డాడీ చూసుకుంటానన్నారు కదా, రాజు దగ్గరికి వెళ్ళాలన్నావు, టిఫిన్ చేసి వెళ్ళు నీలా. రాజుతో కలిసి తింటాలే మమ్మీ, ఆకలి లేదు. బాయ్ డాడీ, బాయ్ మమ్మీ. ఈ పిల్లలు పులిబోల్లోకి వెళ్తున్నారు, ఏం కాదు కదండి. ఏం కాదులే సత్య, తనింట్లోనే హాని తలపెట్టాడు స్వామి. మరా పృథ్వీని ఇరికించాడుగా, అందుకే భయంగా ఉంది నాకు. ఏం కాదు సత్య. నేను ఒప్పుకోను. ఒప్పుకుని తీరాలి. పార్వతిని షూట్ చేసింది నువ్వేనని ఒప్పుకుని తీరాలి. చెప్పిన దానికి సరేనంటే కనీసం జైల్లోనైనా బ్రతికి ఈడుస్తావు, లేదంటే 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 ఏం చేస్తావు? నన్ను చంపి ఆ నేరం ఇంకొకరి మీదకి నెడతావు? కనీసం జైల్లోనైనా బ్రతికి ఈడుస్తావు, లేదంటే 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 ఏం చేస్తావు? నన్ను చంపి ఆ నేరం ఇంకొకరి మీదకి నెడతావు, అంతేనా? అయినా మీరు బతకడం కోసం మనుషుల్ని చంపడం మీకు అలవాటేగా? ఎలా పుట్టారయ్యా మీ అప్పా కొడుకులు మనుషులుగా? నోరు నోరు జాగ్రత్త. నువ్వు బతికేందుకు పుట్టిన విధవలా కనిపించటం లేదు, చచ్చేందుకే సిద్ధపడ్డావు. నిన్ను వదిలిపెట్టనికా? నువ్వేంటయ్యా నన్ను చంపేది? రాణి, నన్ను బయటికి రాని, కోర్టు బొన్లో నన్ను నిలబెడతారు చూడు, అప్పుడు అప్పుడుంది మీకు. చేసిన పాపాల చిట్టా మొత్తం లెక్కతీసి నీ తప్పుల గుట్టంతా బట్టబయలు చేసి జనంతో నిన్ను రాళ్లు పెట్టి కొట్టిస్తా ఏమనుకున్నావు? ఏం కూసావురా, నిన్ను ఇక్కడికిక్కడే మట్టు పెట్టకపోతే.
ఫోన్లో ఉన్న సింహం గర్జిస్తే తమాషాగా ఉంటుంది, భయం వేయదు. పృథ్వీ, నువ్వు చాలా ధైర్యస్థుడివి. ప్రాణం అంటే లెక్కలేదు, చావంటే భయం లేదు. కానీ నీకోసం బతికే వాళ్ళ కోసం బతుకుతావు, ఎందుకంటే మంచోడివి కదా. అదంతే. నీకున్న ఒకే ఒక్క ఆత్మీయుడు, నిన్ను పెంచి చదివించి ఇంత చేసిన నీ ఆప్త బంధువు జైల్లో ఏళ్లుగా మగ్గుతున్నాడు. నువ్వు గనక మా మాట వినకపోతే అక్కడ అతను బ్రతకడు. ఇదే చెప్తున్నా, ఆయనకి గాని హాని జరిగిందో ఎవరిని వదిలిపెట్టను, ఒక్కొక్కడిని చీరేస్తాను. చూడు, అంత వాల్యూంలో అరవటం మంచిది కాదు. గొంతు చించుకుని అరిచింది చాలు, చెప్పింది చేయి. అంతకు తప్ప నీకు దారి మరొకటి. నేరస్తులు నిత్యం మసలే చోట మనలాంటి పెద్ద మనుషులు మరీ ఎక్కువసేపు ఉండకూడదు స్వామిదాస్ గారు. పోదామా? చెప్పిందంతా గుర్తుపెట్టుకో లాయరు, నీకు 24 గంటలు టైం ఇస్తా, ఆ తరువాత వస్తా. నీ నోటంబటప్పుడు చిత్తం మీ ఇష్టం తప్ప మరో మాట వచ్చిందో? నీకున్న ఒకే ఒక్క ఆత్మీయుడు, నిన్ను పెంచి చదివించి ఇంత చేసిన నీ ఆప్త బంధువు జైల్లో ఏళ్లుగా మగ్గుతున్నాడు. నువ్వు గనక మా మాట వినకపోతే అక్కడ అతను బ్రతకడు.